గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వీకెండ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. వ్యాపారం చేసుకునే వాళ్లు స్మగ్లర్లా అంటూ వైశ్య సామాజిక వర్గం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడుతోంది. నిరసనలు, బెదిరింపులు కొనసాగుతున్నా ఐలయ్య ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఓవరాల్గా పరిస్థితి శాస్త్రీయ ఆలోచనలు లేకుండా పక్కదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే అంశంపై ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కంచె ఐలయ్య గారు రాసినటువంటి పుస్తకం సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే పుస్తకం ఎంత వివాదాస్పదమైందో మనం చూస్తున్నాం సార్. అయితే అందులో ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు ఏంటి చర్చించుకునే ముందు, ఆయనకు వెళుతున్నటువంటి బెదిరింపు కాల్స్, లేకపోతే ఆయనకు వస్తున్నటువంటి వార్నింగ్స్, చంపుతామను లేకపోతే తిట్టడము, నిన్ను కొడతామనను, ఇలా రకరకాల ఇవి చూస్తున్నాం మనం. పూర్తిగా అన్యాయం, దుర్మార్గం, ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే ఇవాళ కంచె ఐలయ్య గారిని చంపితే చంపుతామని అంటే గౌరీ లంకేష్ చంపింది కూడా కరెక్టే అవుతుంది, అంగీకరించుదామా? అలాగే రేపు నాగేశ్వర్ కూడా అనేక అభిప్రాయాలు చెప్తాడు. నాగేశ్వర్ అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు ఉంటారు, అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు నాగేశ్వర్ని కూడా చంపుతామని నచ్చు కదా. అందువల్ల మన ఆలోచనలను ఎప్పుడూ చంపలేము. వి కెనాట్ కిల్ ఐడియాస్. ఐడియాస్ను కౌంటర్ చేసే ఐడియాసే ఉండాలి తప్ప చంపడము, కొట్టడము, బెదిరించడము కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడు ఉన్న కాంటెక్స్ట్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఏంది? గౌరీ లంకేష్ హత్య దేశమంతా పెద్ద చర్చ అయింది, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఒక రచయితకు ఆయన రచనలు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఆయన రచనలు ఏ ఒక్క కులానికైనా తీవ్రమైన మనోవేదన కలిగించవచ్చు, కానీ దానికి పరిష్కారం బెదిరింపులు కాదు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుకోవచ్చు. ఎవరికైనా హక్కు ఉంది నిరసన తెలిపే హక్కు ఉంది, పుస్తకాలు రాసుకునే హక్కు ఉంది, వ్యాఖ్యానాలు చేసే హక్కు ఉంది, కానీ అది ఒక సంస్కారవంతంగా, ఒక ప్రజాస్వామిక యుతంగా, ఒక శాస్త్రీయమైన దూరంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉందే తప్ప నా అభిప్రాయాన్నితో నీ అభిప్రాయంతో నేను అంగీకరించను, అందుకే నేను చంపేస్తాను, నిన్ను నీ అభిప్రాయంతో అంగీకరించను, నిన్ను కొడతాననే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఈరోజు ఇంత విస్తృతమైన చర్చ సాగుతోంది ఈ పుస్తకం పైన, ఎందుకు ఈ పుస్తకం ఇంత వివాదాస్పదమైంది సార్? అంటే ఈ పుస్తకంలో మౌలికమైన కొన్ని ప్రశ్నలు ఐలయ్య గారు లేవనెత్తారు. ఆ మౌలికమైన ప్రశ్నలు పైన చర్చ జరిగితే సమాజానికి ఉపయోగపడేది, కానీ ఆ మౌలికమైన ప్రశ్నలను ఐలయ్య గారు అడిగిన తీరు, ఆ ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి కొన్ని అతి సాధారణ సూత్రీకరణలు, అన్నీ అతి సాధారణ సూత్రీకరణని అనను, కానీ కొన్ని అతి సాధారణ సూత్రీకరణలు ఇవాళ వివాదాస్పదమయ్యాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆయన లేవనెత్తిన అంశాల్లోకి ఇవాళ చర్చలేదు, కానీ వాటిని వివాదం జరుగుతానికి కారణం ఏంటి అంటే అందులో చేసినటువంటి స్వీపింగ్ జనరలైజేషన్స్, స్వీపింగ్ కామెంట్స్, అంటే ఏ ఎంపరికల్ బేస్ లేకుండా చేసినటువంటి కొన్ని వాదనలు ఇవాళ సహజంగానే ఇంత చర్చకు, ఇంత వివాదానికి కారణమే. అంటే ఒక బుక్ చూసినప్పుడు ఆ టైటిల్ కావచ్చు, బుక్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మొత్తం అన్నీ వ్యతిరేకించవలసినటువంటి అంశాలే ఆ బుక్లో ఉన్నాయా? అంటే ఈశ్వర్ గారు ఏ బుక్లో అన్నీ అంగీకరించే అంశాలు ఉండవు, అన్నీ వ్యతిరేకించే అంశాలు ఉండవు, అవునా కదా? అవును. ఇంకొక పాయింట్, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో కూడా అపీల్ చేసేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా భావోద్వేగాలు ఉన్నాయి. దయచేసి ఒక్క ప్రోగ్రాంలోనూ ఒక్క వ్యాసంలోనూ ఏ మహామేధావి కూడా అన్ని అంశాలను దాన్ని స్పృశించడం సాధ్యం కాదు. అందువల్ల దయచేసి ఈ లిమిటేషన్ను కూడా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఇది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వస్తాయి, నాగేశ్వర్ అదెందుకు మాట్లాడలేదు, ఇదెందుకు మాట్లాడలే, నాకే 24 గంటల టైం లేదు, గంట సేపు ఉంది ప్రోగ్రామ్, ఈ గంట సేపట్లోనే నేను మాట్లాడాలి. అందువల్ల ఎందుకంటే నేను ఇటీవల ది హన్స్ ఇండియాలో వ్యాసం రాశాను, తెలుగులో ప్రచురితం కూడా అయ్యాయి, వాటిపైన కూడా ఇదే ప్రశ్నలు, ఈ వ్యాసంలో ఆ అంశం ఎందుకు లేదు, ఈ వ్యాసంలో ఈ అంశం ఎందుకు లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు బెదిరించడం తప్పు అన్నాను, పలానా వాళ్ళు బెదిరించడం తప్ప నాగేశ్వర్ ఎందుకని లేదు అంటే ఒక 50 మంది బెదిరితే 50 మంది పేర్లు చదవాలా? నేను నా పని కాదు కదా, నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను అంతే తప్ప ప్రతి అంశంలోకి వెళ్ళడం అనేది ఏ వ్యాసంలో సాధ్యం కాదు, ఏ గంటలో సాధ్యం కాదు. ఇప్పుడు ఆ ఎలయ గారిని బెదిరించిన వాళ్ళు ఇష్టం అంతా చదివితే అదే నాకు 2 గంటలు పడుతుంది, మరి నా పని అది కాదు కదా, నా పని నేను విశ్లేషణ చేయడం. అందువల్ల ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఐలయ్య గారు ఒక మాట అన్నారు, ఈ దేశ సమాజంలో సంపద అత్యధిక కులాలకు అందుబాటులో లేదు అన్నారు. ఇది నిజమే కాదని ఇప్పటికి కూడా నిజమే, అప్పుడే కాదు ఇప్పుడు నిజమే. ఈనాటికి కూడా ఇవాళ మీరు చూడండి, కూలీ పని చేసుకునే వాళ్ళు ఏ కులం వాళ్ళు ఉంటారు? కూలీ పని చేసుకునే వాళ్ళలో నీకు అగ్రకులాలు ఉండవు,
నీకు ఈనాటికి కూడా హమాలి పని చేసుకునే వాళ్ళు ఏ కులాలు ఉంటాయి, బడు కులాలు ఉంటాయి. ఈనాటికి ఇప్పుడు ఇలా రాత్రిపూట పోతే మీరు హైదరాబాద్ రోడ్ల మీద ఆ చీపురు పట్టుకుని ఊడుస్తారు. వాళ్ళ కులాలు అడగండి ఏ కులం ఉంటుంది. ఖచ్చితంగా అత్యంత అనగారిన కులాలు ఉంటాయి. ఇవాళ మా హైదరాబాద్లో మోరెల్లో వెళ్ళి క్లీన్ చేస్తుంటారు పాపం శానిటేషన్ వర్కర్. నేను వాళ్ళ హక్కుల కొరకు బోలర్సాల పోరాడాను, ఈ సీపర్ల హక్కుల కొరకు కూడా పోరాడాను ఎమ్మెల్సీగా. వాళ్ళు ఏ కులం వాళ్ళు ఉంటారో చాలా అత్యధికంగా అనగారిన వర్గాల కులాలు ఉంటారు. అందులో నిజమే అంటే ఈ దేశంలో సంపద ఆస్తులు ఆదాయాలు ఈ సమాజంలో అత్యధిక కులాలుగా అత్యధిక జనాభాగా ఉన్న కులాలకు అందుబాటులో లేదు. దీనికి భారతదేశంలో తరతరాలుగా నాటుకున్న కుల వ్యవస్థ కారణం. ఈ కుల వ్యవస్థను కూకటి వేళ్లతోనే పెకిలించాలి, అందులో అనుమానమే లేదు. నిర్ద్వందంగా చెప్పాల్సింది ఏంటంటే భారతీయ సమాజ ప్రగతిని కుల వ్యవస్థ అడ్డుకుంది. ఈ కుల వ్యవస్థను ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి ఏ కులంలో ఉన్నా, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ ఆవేదన బాధ పడుతున్న వారికి అర్థమవుతుంది. ఇలా అంటరానితనం అనుభవిస్తున్న వారికి నీకు అంటరానితనం యొక్క బాధ అర్థమవుతుంది. నీకు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక తత్వవేత్త అంటాడు, భారతదేశంలో ఒక దళితుని అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక దళితుని ఆవేదన అమెరికాలో ఉన్న నల్లజాతీయులకు అర్థమవుతుంది కానీ భారతదేశంలో ఉన్న అగ్రకులాలకు అర్థం కాదు అన్నాడు. ఎస్ కరెక్ట్, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అగ్రకులాలుగా చెప్పబడుతున్న ప్రతి ఒక్కరూ అందరూ ఈ దేశంలో కుల వ్యవస్థను విశ్వసిస్తున్నారు, కుల వ్యవస్థను ఆచరిస్తున్నారు, కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక సాధారణ సూత్రీకరణ ఇలాగా చేశారు. అక్కడ సమస్య. ఇవాళ మీరు ఉదాహరణ చెప్తాను, ఇవాళ ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ బీసీలు 52% ఉన్నాయి. దేశ సంపదలో 52% వాళ్ళ చేతులు ఉందా? లేదు. ఇవాళ దేశంలో 7 తెలంగాణలో అయితే 9% గిరిజనులు ఉన్నారు. తెలంగాణలో ఉన్న సంపదలో 9% గిరిజనుల చేతుల్లో ఉందా? ఇవాళ లేదు. ఎస్సీలు 15-16% ఉంటారు, వాళ్ళ చేతుల్లో ఈ దేశ సంపదలో 15-16% ఉందా? లేదు. అనుమానం లేదు, దీన్ని మనం అంగీకరించాలి. అయితే సమస్య ఎక్కడంటే, ఓకే 15% జనాభా 17% జనాభా అగ్రకులాలు ఉన్నాయి, కానీ ఈ 17% జనాభాలో చేతుల్లోనే మొత్తం ఆ సంపద ఉందా? ఆక్స్ఫామ్ అనే సంస్థ ఒక నివేదిక చెప్పింది, ఈ దేశంలో 1% ఆఫ్ ద పాపులేషన్ చేతిలో 58% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఉందని. ఈ 1% ఎవరు? ఇందులో 95% కాదు 99% కూడా అగ్రకులాలు అయి ఉండొచ్చు, అనుమానం లేదు. కానీ ఇంకా మిగతా 16% చేతులు లేదుగా. ఈ వాస్తవాన్ని ఐలయ్య గారు అంగీకరించి ఉంటే ఇంత పంచాయతీ ఉండేది కాదు. ఇలా ఇవాళ ఇప్పుడు కోమట్లపై ఆయన విమర్శ చేశాడు. ఇలా కోమట్లలో అంబానీలు ఆదానీలు ఉన్నారు అని అంటున్నారు. వాస్తవంగా అది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఇవాళ వ్యాపార కులాలు ఇవన్నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కోమటి అంటారు, మీరు శ్రీకాకుళం జిల్లా పోతే కళింగ వైశ్య అంటారు, ఇంకో చోట పోతే జైన్స్ అంటారు, అగర్వాల్స్ అంటారు. కానీ ఇప్పుడు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అగర్వాల్స్ ఉన్నారు, కానీ కోమట్లు ఉన్నారు. కోమట్లకు అగర్వాళ్ళకు ఎక్కడన్నా వివాహ సంబంధం ఉందా? ఒక్క ఉదాహరణ చూపెట్టండి నాకు ఒక్కటి. ఇంకా కోమట్లకు ఇతర వెనుకబడిన కులాలకు వివాహ సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఒక ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ నీకు ఒక జైన్ అబ్బాయి కోమటి అమ్మాయిని కానీ, అలాగే నీకు ఒక అగర్వాల్ అబ్బాయి వైశ్య అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్న ఉదాహరణలు మీరు ఎక్కడ చూసారా? లేదు. ఇది ఇవన్నీ వ్యాపార కులాలు, ఇది మొత్తం కోమట్లు కాదు. కానీ హెడ్లైన్ ఏమన్నారు? వీళ్ళందరినీ కలిపి కోమట్లు అన్నారు. ఇది సరైనటువంటి వాదన ఇస్తుందా? అందువల్ల ఇవాళ పాయింట్ ఎక్కడ అంటే ఈ వ్యాపార కులాల్లో అందరూ ఒకటేనా? ఇవాళ అంబానీ ఒకవైపు ఉన్నాడు, ఇవాళ ఒక సాధారణటువంటి ఒక కిరాణా కొట్టు పెట్టుకొని రోజుకు 1000 రూపాయలు కూడా అమ్మకాలు లేని కిరాణా వ్యాపారం ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ ఈ దేశంలో సంపన్న వర్గం, ఈ ఇద్దరు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు అని అంటే అది శాస్త్రీయమవుతుందా? ఇది ఐలయ్య గారి సమస్య. ఐలయ్య గారి మొత్తం పుస్తకంలో ఎక్కడ కూడా పేద వ్యాపారులు ఉన్నారు, చిన్న చితక వ్యాపారులు ఉన్నారు, వీళ్ళు కూడా ఇవాళ ఈ ఆధిపతి బడా కార్పొరేట్ వ్యవస్థలో శిథిలమవుతున్నారు అని ఎక్కడన్నా రాశాడా? రాయలేదే. అది రాస్తుంటే ఇవాళ ఇంతమంది ఆగ్రహం వచ్చేది కాదు. ఇలా రోడ్ల మీదకి వస్తున్న వాళ్ళు జిఎంఆర్ వచ్చండి, నీకు ఎక్కడన్నా రాలేదు? మీరు గమనించండి, ఎక్కడన్నా నిరాహార దీక్షలు ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని రాస్తారు, ఎక్కడన్నా జిఎంఆర్ వచ్చి రాస్తారు ఒక చేశాడా? జిఎంఆర్ కూడా వైశ్యుడే కదా, ఎందుకు చేయలే? మరి ఎందుకు చేయలే? గిరీష్ సంఘ్ ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్, ఆయన వచ్చి రోజు ధర్నాలను కూర్చుంటాడా? లేదు. ఎందుకు కూర్చుంటే లేరు? మరి మిగతా ఇవాళ సాధారణ వైశ్యులు ఎందుకు కూర్చుంటున్నారు? కారణం ఏంటంటే మమ్మల్ని కూడా వాళ్ళతో కలిపారే మీరు అని. వాళ్ళు ఇవాళ బడా పెట్టుబడిదారులు, ఆ బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వీళ్ళని కూడా కలుపుకొని ఇలా స్ట్రగుల్ చేయాల్సింది పోయి
కులమే ప్రాతిపదికగా వీళ్ళంతొకటే అనేటువంటి సూత్రీకరణ ఎక్కడైతే ఎలయ్య గారు చేశారో అక్కడే సమస్య. రైట్, ప్రధానంగా వైశ్యులు ఉత్పాదక రంగంలో లేరు, ప్రొడక్టివిటీ సెక్టార్లో లేరు అనేటటువంటి మాటను ఆయన వాడుతున్నారు. పూర్తిగా దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు కొసాంబి అనే ప్రఖ్యాత చరిత్రకారుడు అంటాడు, కాస్ట్ ఈజ్ ఈజ్ ఎ క్లాస్ ఇన్ ద ప్రిమిటివ్ ప్రొడక్షన్. అంటే ఇట్స్ ఎ ప్రిమిటివ్ ప్రొడక్షన్లో క్లాసే కాస్ట్. అంటే భారతీయ గ్రామీణ వ్యవస్థలు ఏమైందంటే కొన్ని వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. అది ఆ తర్వాత వైదిక యుగంలోకి వచ్చారు, కులాలుగా ఏర్పడ్డాయి. ఇందులో ఒకటి ఉత్పత్తి ప్రక్రియ అంటే ఏమిటి? ఎస్, ఒక మోడర్న్ ఎకానమీ రాకముందు, అంటే ఈవెన్ పారిశ్రామిక విప్లవానికన్నా ముందు, నిజమే ఉత్పాదక రంగం అంటే వ్యవసాయము లేదు, వృత్తులు, ఇది ఉత్పాదక రంగం. కానీ ఇవాళ మార్కెట్ ఎకానమీ. ఈ మార్కెట్ ఇవాళ ఉదాహరణకు మీకు అలీబాబా ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది. అమెజాన్ ఉత్పాదక రంగం కాదని అనగలమా? అవును. ఇవాళ విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఇది ఉత్పాదక రంగం కాదని అనగలమా? పోనీ వీళ్ళని తీసుకెళ్ళి సత్యనాదెళ్ళను నాగలపెట్టి దును అందామా? సుందర్ పిచ్చేను వెళ్ళి నువ్వు నాగలపెట్టి దును అందామా? అసలు ఇట్లా సాధ్యమవుతుందండి. అంటే ఇవాళ ఈ ఈ చతుర్వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ హైందవ వ్యవస్థ, ఈ కులం వాళ్ళు చదువుకోవద్దు, బ్రాహ్మణులు చదువుకోవాలి, వైశ్యులే చదువుకోవాలి, దళితులు చదువుకోవద్దు అని చెప్పిందని మనం విమర్శిస్తున్నాం. కానీ ఇవాళ వాళ్ళు వీళ్ళు ఈ కులం వాళ్ళు ఈ పనే చేయాలి, వీళ్ళు వెళ్ళి వ్యవసాయం చేయాలి అంటే దళితులు చదవద్దని చెప్పడమే. అవును. ఇప్పుడు ఎవరో ఆయా కాలంలో కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. ఎస్, నిజమే వ్యాపారంలో ఇవాళ వైశ్యులు ఎక్కువ మంది ఉన్నామా, నిజం. కానీ వైశ్యులే ఉన్నారన్నది నిజం కాదు. వైశ్యులు ఇవాళ వ్యాపారంలో వైశ్యులు ఎక్కువ మంది ఉన్నారన్నది నిజం ఈనాటికి కూడా. పాతకాలంలో వైశ్యులే చేయొచ్చు, కానీ ఇవాళ వ్యాపారాలు అనేకం ఉన్నాయి. నేను మా ఊర్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం, రెండు వైశ్య కుటుంబాలే వ్యాపారాలు చేసాయి. ఇవాళ 30 కుటుంబాలు ఉన్నాయి. ఈ 30లో 25, ఇవాళ పొద్దున్న తెలుసుకొని వచ్చిన 25 బీసీ కుటుంబాలు, ఒక రెండో ఒకటో ఇద్దరో దళిత కుటుంబాలు కూడా ఇలా వ్యాపారం చేస్తున్నాయి. అంటే ఈ వాతావరణం వచ్చిందండి. మనం అర్థం చేసుకోవాల్సిందే, డైలే గారు విశ్లేషణలో ఉన్న సమస్య ఏంటి అంటే ఇప్పటికీ ఇదే కులం వ్యాపారం చేస్తుంది, అది నిజం కాదు. ఈ వ్యాపారం చేస్తున్న ఈ కులం అందులో అందరూ దోపిడీదారులే. ఆ అంబానీ అయినా ఒక చిన్న చిన్న వ్యాపారమైనా ఒక్కటే, ఇది సరైంది కాదు అనేది. దానికంటే ముందు స్మగ్లర్లు అనే మాట చాలా వివాదాస్పదమవుతుంది. స్మగ్లర్లు అనే దానికి ఏంటి అసలు నిర్వచనం? ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మన పేర్లోనే ఉన్నది. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్ మీరు తీసి చూడండి, పోస్ట్ హిందూ ఇండియా అని గూగుల్లో దొరుకుతుంది. దాంట్లో చాప్టర్ పేరు సోషల్ స్మగ్లర్స్, కోమటల్ లేదు. ఓకే, ఎందుకు లేదు మరి? అంటే అది ఇట్ వాజ్ రిటర్న్ తెలుగులో దానికి కావాలని. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు, కోమట్లు కూడా కాదు, కోమటోళ్ళు, కోమటోళ్ళు అనడమే కుల వివక్ష. ఇలా మనం అనగానిన కులాల పట్ల వివక్ష చూపుతున్నామని ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన వివక్ష, అతి నీచమైన వివక్ష అంటరానితనం. ఇవాళ నిజంగానే అగ్రకులాల్లో ఇప్పటికీ కూడా అందరికీ ఉందని చెప్పలేము, అందరికీ అదే స్థాయిలో ఉందని చెప్పలేము, కానీ ఖచ్చితంగా చిన్న కులాల పట్ల చిన్న చూపు ఉంది. ఇది పోవాల్సిందే, దీని మీద ఫైట్ చేయాల్సిందే. కానీ అదే సమయంలో ఏ రూపంలో వివక్ష ఉన్నా ఏ కులాన్ని అవమానించినా అది తప్పే కదా. ఈ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ అనేది ఒక సోషల్ సైంటిస్ట్కి ఉండాలి. ఇప్పుడు కోమటోళ్ళు అనాల్సిన అవసరం లేదు కదా. అవును, అంటే అక్కడే నీకు పేరులోనే ఒకటి అవమానం, రెండు కావాలని వివాదం, ఈ రెండు కనబడుతున్నాయి. ఇప్పుడు నీకు నిజంగానే ఒక న్యూట్రల్గా చేయాలి సామాజిక స్మగ్లింగ్ అని అని ఉంటే, ఉదాహరణకు అవును లేదు, సామాజిక స్మగ్లర్లు వ్యాపార కులాలు ఇవి అనవని నేను అంటలేను, ఉదాహరణ చెప్తున్నా. అవును, సామాజిక స్మగ్లర్లుగా కొమటోళ్ళు, ఈ మూడు ఇట్లో చూడండి, ఒకే రకమైన రియాక్షన్ ఉంటుందా? సామాజిక స్మగ్లింగ్, సామాజిక స్మగ్లర్లుగా వ్యాపార కులాలు, సామాజిక స్మగ్లర్లుగా కొమటోళ్ళు, ఈ మూడింటికి సమాజంలో ఒకే రియాక్షన్ రాదు అనక కదా. మూడిట్లో ఏదనమని చెప్పడం లేదు, అనర్థం చెప్పడం లేదు, నా పాయింట్ అది కాదు. కానీ ఒకే రియాక్షన్ రాదు కదా. అంటే బుక్ టైటిలే వివాదాస్పదంగా కావాలని వివాదాస్పదంగా పెట్టి ఉండాలి, లేదా ఒక కులం పట్ల దేశంతోనైనా పెట్టాలి. అది ఏ కులం పట్ల దేశం ఉన్నా దాన్ని మనం అంగీకరించకూడదు. ఐలయ్య గారే స్వయంగా చెప్పింది, స్మగ్లర్లు అంటే ఏంటి అనే దానికి నిర్వచనం, ఒక సంపదను చట్టవిరుద్ధంగా ఒక దేశం నుంచి ఒక దేశానికి తరలించడం, లేకపోతే ఒక వస్తువును ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చట్టవిరుద్ధంగా తరలించడం అని. మరి వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ రకంగా స్మగ్లర్లుగా ఉంటారా? అంటే ఇప్పుడు ఒక ఫండమెంటల్ పాయింట్ ఏదైనా ఆయన ఏదో సోషల్ స్మగ్లింగ్ అనేది దానికి ఆయన ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇవాళ ఒకటేననేది ఏంటంటే గ్రామీణ వ్యవస్థలో
పేద శ్రామికుల లో ఆదాయాల్ని కొంత ఈ వ్యాపార వర్గం లాక్కుంది అని ఆయన విమర్శం. అది గత యుగంలో కరెక్ట్, అందులో అనుమానమేం లేదు. కానీ ఇవాళ జరుగుతున్న దోపిడీతో పోలిస్తే అది సమానమా? ఇప్పుడు ఊళ్ళో పల్లెటూరులో ఒక రైతు బిడ్డ, ఒక గౌడ, లేకుంటే ఒక ఇంకో వృత్తిదారుడు, ఒక దళితుడు తాను వచ్చి ఒక దుకాణంలో కొనుక్కుంటాడు. కొనుక్కున్నటప్పుడు 10 రూపాయల వస్తువు 15 రూపాయలకు అమ్ముతాడు. ఈ 5 రూపాయలు ఆ వెనకాడబడిన వర్గాల డబ్బును ఈ వ్యాపారి లాక్కుతున్నాడు. కానీ ఇవాళ నీకు ఇవాళ ప్రపంచ ఒక వాల్మార్ట్ వచ్చో లేదు ఇంకో మల్టీనేషనల్ వచ్చో 100,000 కోట్లు లాగేస్తున్నది కదా. ఇప్పుడు ఆ దోపిడీ గురించి నువ్వు ఎక్కడా మాట్లాడకుండా ఈ 5 రూపాయల దోపిడీ గురించి మాట్లాడుతున్నావు. 5 రూపాయల దోపిడీ గురించి మాట్లాడాల్సింది అదే నిజాయితీ ఈ 500,000 కోట్ల దోపిడీ గురించి ఎందుకు ఉండదు? ఈ 5 రూపాయల దోపిడీ అయినా కేవలం కోమట్లు ఆయన చెప్పినట్టు వైఎస్ఎస్ మాత్రమే చేస్తున్నారు, వ్యాపారం ఎవరు చేయట్లేదు మిగతా వాళ్ళు? నాకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. ఇవాళ ఐలయ్య గారికి ఒకటే క్వశ్చన్, దయచేసి ఏ కులం వ్యాపారం చేస్తే చాలా నైతికంగా ఉంటుంది, 100% ధర్మంగా ఉంటుంది అని చెప్పగలరు? భారత రాజ్యాంగంలో సవరణ చేసి చట్టంలో కూడా సవరణ చేసి ఈ కులమే వ్యాపారం చేయాలని పెడదాం, పరైపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఏ ఒక్క కులం లేదు, ఇంకో ఈ కులం వాళ్ళే నీతివంతంగా ఉంటారు, అవినీతి అసలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అంటారు అని ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. ఏదో ఒక్క కులం పేరు చెప్పండి, సింగిల్ కులం పేరు చెప్పండి, ఈ కులం వ్యాపారం చేస్తే అవినీతి ఉండదు, ఈ కులం వ్యాపారం చేస్తే చాలా నైతికంగా ఉంటుంది, దొంగ వ్యాపారం ఉండదు చెప్పమండి. లేదు ఇంకొక పాయింట్ అడుగుతున్నాను. ఇవాళ ఒక వాస్తవం ఏంటంటే ఇలా పారిశ్రామిక వేత్తలు ఉన్నారనుకుందాం, ఖచ్చితంగా దళిత పారిశ్రామిక వేత్తలు చాలా రేర్, గిరిజన పారిశ్రామికవేత్తలు ఉండరు, బీసీ పారిశ్రామికవేత్తలు తక్కువ, అగ్రకులాల చెందిన పారిశ్రామికవేత్తలు ఎక్కువ, దీంట్లో డిస్ప్యూట్ లేదు. ఈ ఫ్యాక్ట్ ఐలయ్య గారు అంటున్నారు, నేను కూడా అంటున్నా. కానీ ఈ ఐలయ్య గారు అనంది నేను అంటున్నది ఇంకొకటి ఉన్నది ఏంటంటే, దళిత పారిశ్రామికవేత్త పరిశ్రమలో తన సంపదను మొత్తం ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి దళిత బీసీ కార్మికులకు పంచుతున్నాడా? చూపెట్టమన్నాడు ఒక్క ఫ్యాక్టరీ, ఒక్క ఫ్యాక్టరీని చూపెడితే అప్పుడు మనం కంక్లూజన్ రావచ్చు, ఇంకో ఇది కులంతో ఉన్న సమస్య, ఇది వర్గంతో కాదు. ఎందుకంటే చూడండి, ఇంకో పలానా బీసీ కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వాళ్ళ సంపదంతా పంచుతున్నారు, దళిత కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలు సంపదంతా పంచుతున్నారు. ఇది ఈ సూత్రీకరణ ఎక్కడన్నా ఉందా ఆయన చెప్పగలరా? ఇక్కడ సమస్య ఇక్కడ అంటే వాస్తవం ఈ దేశంలో ప్రపంచంలో వ్యాపారాలు ఈ రకంగానే ఉన్నాయి. మీకు ఇంగ్లీష్లో విలియం షేక్స్పియర్ నావల్ ఉంది, ప్లే ఉంది, మర్చెంట్ ఆఫ్ వెనీస్, అందులో షైలాక్ అనే క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన జూయిష్ మనీ లెండర్. మరి ఆయన కోట ఆయన చెప్పండి, ఆయన జూయిష్ మనీ లెండర్ అండి, ఆయన ఏమడిగాడు? వడ్డీ వ్యాపారే. అవును, అంటే ఆ అర్థం ఏంటి? ఆ ప్రాచీన యుగంలో క్యాష్ ఎవరి దగ్గర ఉంది? వ్యాపారి దగ్గర ఉంది. క్యాష్ వ్యాపారి దగ్గర ఉంది కనుక వడ్డీ వ్యాపారం కూడా వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం ఆ రోజుల్లో ఒకే కులం చేతుల్లో ఉన్నమాట నిజం, అందువల్ల ఆ కులం ఆ దూరంలో ఉన్నమాట నిజం. కానీ ఇప్పటికీ కూడా ఆ ఒక్క కులమే చేస్తుంది, ఇంకా ఏ కులం చేయదు. ఏ కులమైనా అసలు నైతికంగా వ్యాపారం చేస్తుంది, ఒక్క కోమట్లే దొంగ వ్యాపారాలు చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీకెండ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కంటిన్యూ అవుతుంది. టేక్ ఎ షార్ట్ బ్రేక్.